ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణను బహిష్కరిస్తున్నట్టు ఏపీజీఈఏ సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి ఆస్కర్ రావు ప్రకటించారు సంఘం మాటున సూర్యనారాయణ అనేక అక్రమాలు చేశారని ఆరోపించారు సూర్యనారాయణ ప్రవర్తన వల్ల సంఘంపై అనేక కేసులు పడ్డాయని మాట్లాడితే షోకాజ్ నోటీస్ ఇవ్వడం రాజీనామా చేయించడం సర్వసాధారణంగా ఆయన మార్చేశారని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని కేఆర్ సూర్యనారాయణ కబంధ హస్తాల నుంచి కాపాడుకుంటున్నట్టు ఆస్కర్ రావు వెల్లడించారు సంఘం చాటున సంఘం మాటున మరి స్వార్థ ప్రయోజనాలతో మమ్మల్ని అందరినీ వాడుకుంటున్న సూర్యనారాయణ యొక్క నైజాన్ని మేము పసికెట్టలేకపోవడం జరిగింది ఈనాడు కాకపోతే రేపైనా మారతాడేమో అని అట్లాగే సర్దుకుంటూ వస్తే ఆయనలో అహం పెరిగి అహంభావం పెరిగి మరి ఆయన నేనే ఈ ఉద్యోగ లోకానికి దైవాంశ అనేటువంటి ఒక ఒక విధమైనటువంటి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి సర్వీస్లో మరి ఆయన అనేక రికార్డ్ ట్యాంపరింగ్ చేశాడు సస్పెండ్ అయ్యాడు పరీక్ష పాస్ అవ్వకుండానే పరీక్ష పాస్ అయ్యాను అనేటువంటి వివాదంలో చిక్కుకున్నాడు ఇవన్నీ మేము ఏనాడు మాట్లాడాలా మేము నీతిగా నిజాయితీగా మా నాయకుడు మంచి పనులు చేయాలని ఉద్దేశంతోనే మేము ఉన్నాం తప్ప అంతర్గత ప్రజాస్వామ్యంలో మమ్మల్ని పెడుతున్న బాధలను కానీ మమ్మల్ని పెడుతున్న ఇబ్బందులు కానీ మేము పంటి పిగున భరిస్తూ వచ్చామే తప్ప మేమేనాడు బయటికి రాలా అంటే ఒంటెద్దు పోకడలు పోతున్న అప్రజస్వామిక విధానాలను అవలంబిస్తున్న శ్రీ కేఆర్ సూర్యనారాయణని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున పక్షాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుండి బహిష్కరించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి నిర్వాహక కార్యదర్శి ఆయన ఉన్నారు లక్షలాది రూపాయలు ఫోన్పే ద్వారా ఆయన అకౌంట్కే ట్రాన్స్ఫర్ అవుతాయి సంఘానికి సొమ్ము సంఘానికి లెక్కపత్రం ఉండదు చెప్పడు ఈయన ఆయన అనుయాయులు ఒకరు ఒకరు మాట్లాడుకుని నిధులు దుర్వినియోగం చేస్తూ ఉంటారు సంఘ అకౌంట్లో కాకుండా పర్సనల్ అకౌంట్లో నిధులు వేయించుకున్నందుకు శ్రీ గుళ్ళ నాగసాయి గారిని కూడా సంఘం నుంచి బహిష్కరిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం